మొన్న ఆర్య, నిన్న ఆర్య టూ, ఈరోజు పుష్ప. స్టైల్గా మా అల్లు అర్జున్ ఒక రేంజ్లో నిలబెడుతున్న సుకుమార్ డిఎస్పీలకు మా వందనాలు. వీళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే పక్కా ఓ రేంజ్లో ఉంటుంది. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఏ ముందండి పోస్టరు, మాసిన మేసం, గడ్డం, ఆ సీరియస్ లుక్, ఇలా పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా అల్లు అర్జున్ అభిమానులకు ఒక పండగ అని చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే, అసలు ఎవరి పుష్ప, సుకుమార్ పుష్ప అనే టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు ఈ సినిమా ఏ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది, ఇలాంటి విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, డైరెక్టర్ సుకుమార్ 2018లో విడుదలైన రంగస్థలం సినిమా తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా పుష్ప. సో ఈ సినిమా స్క్రిప్ట్పై, బన్నీ మ్యానరిజంపై ఈయన ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. ఇక బన్నీ కూడా ఈ పోస్టర్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ, ఈ సినిమా చేస్తున్నందుకు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని, ఖచ్చితంగా ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ట్వీట్ చేశారు. అంటే ఈ సినిమా కథా కథను బన్నీని ఇంకో 10 మెట్లు ఎక్కించడం పక్కా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పటికే విడుదలైన పుష్ప 2 పోస్టర్లను ఒకసారి గమనిస్తే, బన్నీ హెయిర్ స్టైల్, ఆ పాత షర్ట్ మెడలో తాయెత్తు, ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా కూడా రంగస్థలం సినిమాలాగే 80s బ్యాక్డ్రాప్లో కథ మొత్తం నడిచేలా కనిపిస్తోంది. అంతేకాదు, చిత్తూరు జిల్లాలోని శేషాద్రి అడవుల్లో గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ నేపథ్యంలో మొత్తం కథ తిరుగుతుందని, ఇంకా 2 పోస్టర్లో బన్నీ ఎడమకాలకి 6 వేళ్ళు, వెనకాల పోలీసులు, పక్కన గంధపు చెక్క, గొడ్డలి, ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా క్రైమ్ కథను కూడా పోలి ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఫింగర్ ప్రింట్స్, 6 వేల చుట్టూ ఏదో కథ ఉందని బన్నీ అభిమానుల్లో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా మనకు కనిపిస్తున్నాడట. ఇంకా ఈ సినిమాలోని అన్ని పాత్రలు చిత్తూరు స్లాంగ్లోనే మాట్లాడిస్తూ, తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అంటే ఈ సినిమా హిట్ అయితే మాత్రం మన అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరో అవడం పక్క. ఇప్పటికే కేరళ లాంటి సౌత్ ఇండియా రాష్ట్రాల్లో అల్లు బాబుకి మంచి మార్కెట్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో బన్నీ పేరు పుష్పక్ నారాయణ అని కొందరంటుంటే, ఈ సినిమా వికీపీడియాలో మాత్రం పుష్పరాజు అని ఉంది. మరికొందరు హీరోయిన్ పేరు పుష్ప అని, బన్నీ నడిపే లారీ పేరు కూడా పుష్ప అని చెప్తున్నారు. మొత్తం మీద పుష్ప అనే పేరు చుట్టూనే ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే సుకుమార్ షార్ట్కట్లో పుష్ప అని పేరు పెట్టి ఉండవచ్చు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న తమిళ నటసింహ విజయ్ సేతుపతి గురించి కూడా మాట్లాడుకోవాలి. 2012లో వచ్చిన పిజ్జా సినిమా మొదలుకొని 2019లో వచ్చిన సూపర్ డిలక్స్, 96 సినిమాల వరకు ప్రతి సంవత్సరం ఆయనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలాంటి పాత్ర ఇచ్చినా ఒదిగిపోయి నటించే విజయ్ సేతుపతి మరి పుష్ప సినిమాలో ఎలాంటి లుక్లో కనిపించబోతున్నారో చూడాలి. తమిళ్లో విజయ్ సేతుపతికి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి తమిళంలో ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రష్మిక మందన్న మాత్రం మచ్చేసుకొని పుట్టేసినట్టుంది. ఈ మధ్య బడా హీరోలంతా రష్మికనే హీరోయిన్గా పెట్టుకుంటున్నారు. ఈమె కూడా యాక్టింగ్, గ్లామర్ పరంగా అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్ పక్కన డ్యాన్స్ ఎలా చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్లు కూడా నటిస్తున్నారు. వీళ్ళు కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తలా చూపించిన అనసూయను మరి పుష్ప సినిమాలో డైరెక్టర్ సుకుమార్ ఎలా చూపిస్తున్నాడో కూడా చూడాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీత గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ అంటే చాలు, ప్రాణం పెట్టి మరీ పాటలు అందిస్తాడు. సో ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ గురించి ఆలోచించే పనే లేదు. ఇక మొత్తంగా మొత్తం సెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నిర్ణయని, వై రవిశంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో అదండి ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోల లిస్టులో చేరిపోవాలని కోరుకుందాం.